మాజీ మంత్రివర్యులు కాంగ్రెస్ పార్టీలో అనేక సంవత్సరాలుగా కీలక పాత్ర పోషిస్తూ ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణ ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో కానీ ప్రజా జీవితంలో ఉన్నటువంటి మరి రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో చేరడం ఏదైతున్నదో నేను వారిని మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాను నీతి నిజాయితీతో పనిచేశారు అనుకున్నటువంటి ఉన్నటువంటి పార్టీ కోసం చిత్తశుద్ధితో వారు పనిచేశారు ఉన్న రోజులు ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి మచ్చలేనటువంటి స్వచ్ఛమైనటువంటి నాయకుడు ఎక్కడ ఎవరు పొరపాటు చేసినా ధైర్యంగా మాట్లాడే సత్తా కలిగినటువంటి వ్యక్తి అది కుటుంబ నేపథ్యం కానీ రాజకీయ నేపథ్యం కానీ తెలంగాణ ప్రజల యొక్క అన్ని వర్గాల ప్రజలకు కూడా ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తి వారు ఈరోజు బీజేపీలో చేరడం ఏదెత్తున్నదో తప్పకుండా భారతీయ జనతా పార్టీకి చాలా బలాన్ని ధైర్యాన్ని చేకూరుస్తుంది ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు తెలంగాణగా జనత ఆజు తెలంగాణమే చేంజ్ చాతే

పోతుంది అనేటువంటి విశ్వాసము తెలంగాణ ప్రజలలో ఉంది ఆ యొక్క దిశలో ఈరోజు అనేక రకాలుగా మనం చూస్తూ ఉన్నాము అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ పూర్తిగా బరి తెగించి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉంది నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉంది ఈరోజు కుటుంబ పరిపాలనే తెలంగాణలో ఉండాలి మా కుటుంబమే ఈ తెలంగాణకు దిక్కు తెలంగాణ ప్రజలందరూ మా కుటుంబానికి బానిసలుగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వము ఏ రకంగా వ్యవహరిస్తుందో మనం చూస్తూ ఉన్నాము అందుకే భారతీయ జనతా పార్టీని కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని అనేక రకాలుగా బురద చల్లే ప్రయత్నము విష తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నము ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వము కల్వకుంట్ల కుటుంబం చేస్తూ ఉంది తెలంగాణ సమాజము చాలా చైతన్యమైనటువంటి సమాజము తెలంగాణ ప్రజలు అన్నీ గ్రహిస్తూ ఉన్నారు కళ్ళు మూసుకొని పెళ్లి పాలి తాగినట్టును ఈరోజు టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు వ్యవహరిస్తూ ఉన్నారు ఖచ్చితంగా తెలంగాణలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి భావనతో తెలంగాణ ప్రజలు ఉన్నారు అందుకే ఆ భద్రతా భావంతో అనేక ఎన్నికల్లో అనేక రోజులుగా ఈరోజు తెలంగాణలో ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తి ఇంట్లో జరుగుతున్నటువంటి చర్చ ప్రతి కుటుంబంలో జరుగుతున్నటువంటి చర్చ దే టు చేంజ్ కాబట్టే ఈరోజు ఆ యొక్క భావంతో టిఆర్ఎస్ పార్టీ దుందొడుకు విధానాలతో అనైతికమైనటువంటి పద్ధతులతో అధికార దుర్వినియోగంతో ఈరోజు తన గోతిని తానే తోవుకుంటున్నది కాబట్టే ఈరోజు పూర్తి విశ్వాసంతో భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తా ఉంది తెలంగాణలో మై తెలంగాణక జనతాకే ఓర్సే మై దేశకు బతానా చాతాం तेलंगाना का जनता बदलाव चाहती है वो बदलाव भारतीय जनता पार्टी के द्वारा ही होगा आज केसीआर परिवार इनसेक्योरिटी फील हो रहे इन इनसेक्यूरिटी के कारण वो चाहते हैं मेरा बाद मेरा बेटा मुख्यमंत्री बने मेरा परिवार राज करे तेलंगाना का जनता पूरा दबके रहे जो आंदोलन किया तेलंगाना के लिए दो सैक्रिफाइस किया उसको पूरा तेलंगाना टीआरएस पार्टी से बाहर भेज दिया जो तेलंगाना के खिलाफ ही था वो सब लोग अभी टीआरएस पार्टी में नेतृत्व कर रहे पूरा भ्रष्टाचार राज चला रहे परिवार राज चला रहे इस नेपथ्य में आज तेलंगाना स्थिति आज भयंकर हो रहे डेवलपमेंट पूरा रुक गया केसीआर तेलंगाना के बारे में तेलंगाना का जनता का विकास के बारे में आज भूल गए हो सिर्फ परिवार को कैसा बचाना सरकार को कैसा बचाना यही देख रहे हैं एक तारीख को एंप्लाइज को साल भी नहीं देना पड़े वो स्थिति है पूरा इकोनॉमिकल क्राइसिस है पॉलिटिकल क्राइसिस खुद लाने के लिए प्रयास करें हम चाहते हैं हमारा को कोई जल्दीबाजी नहीं है जो आने वाले साल में जो तेलंगाना में चुनाव होगा शेड्यूल के टाइम पे हम चाहते हैं शेड्यूल के टाइम पे हो हम डेमोक्रेस के आधार पर चलने वाले सरकार है पार्टी भी ऐसी चाहते हैं शेड्यूल प्रकार इलेक्शन हो वो समय पे हम बदलाव चाहते हैं मगर वो सिंपति गेन करने के लिए हीरोइज्म बताने के लिए अलग अलग रोज गलत काम कर रहे गलतियां कर रहे करने दो हमारा कोई आपत्ति नहीं है हम डरने वाले नहीं हमारे को विश्वास है जन तेलंगाना के जनता के ऊपर विश्वास के साथ हम आगे बढ़ेंगे मैं फिर एक बात डॉक्टर मरी शशिधर जी के भारतीय जनता पार्टी में आज शामिल होने के कारण भारतीय जनता पार्टी और उत्साह के साथ हम आगे बढ़ेंगे मैं उनको हृदय से मैं उनको स्वागत करता हूं